అలాగే గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీలో ఈ సమస్యను నా దృష్టికి ఇది ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది. మన రాజన్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరూ నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా. దీన్ని ఇద్దర్ విలీనం చేయండి, వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ ఉంది, ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వేరు, విలేజ్ సచివాలయాలు వేరు, అంతే కదండి. రద్దు చేయమంది వాలంటీర్, ఓకే. ఓ గ్రామ సచివాలయం సిబ్బందినేమో విలీనం చేసి వాలంటీర్ని రద్దు చేయమని. అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది, అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి వాళ్ళకి. మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు అసలు వాళ్ళు లేరు ఎక్కడ. వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేస్తుంది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దామంటే. సో అందుకనేది ఇది వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళు ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది. అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న గత రెండు క్యాబినెట్ల ముందు ఇప్పుడు ఒక క్యాబినెట్లో జరిగింది దీని మీద డిస్కషన్. అలాగే నేను రాగానే ముందు మేము అడిగింది ఏంటంటే ఈ 3000గా ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ వేతనాలు 15000కిను ఎంపీపీ జడ్పీటీసీలు 30000 రూపాయలు పెంచమని ఇది అడిగారు. ఖచ్చితంగా దీన్ని యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాకపోతే ఏంటంటే మేము వీటన్నిటికీ పెట్టుకుంది ఏంటంటే కీలకం, పంచాయతీలకి నిధులు రావాలి, పంచాయతీలని బలోపేతం చేయాలి. సో ఇందాక మీకు చెప్పినట్టుగా దాదాపు 20,000 కోట్ల పై చిలుకు మనం కలపని దిగుమతి చేసుకుంటా ఉన్నాం రకరకాల యూరోప్ దేశాల నుంచో మలేషియా నుంచి కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన ఈ ఆసియా దేశాల నుంచి. అసలు మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు, మన దేశ అవసరాలకి మనమే కనుక మనం కలప కనుక పెంచుకోగలిగితే. అంటే నేనేం చెప్పానంటే మన కమిషనర్ గారికి ఒక వచ్చే 50 ఏళ్ళకి సరిపడంత ప్లాన్ చేద్దాం మొక్కలు, అంటే ప్రతి 15-20 సంవత్సరాలకి ఇమీడియట్గా వచ్చే ఆదాయం ఎంత, వచ్చే 4-5 ఏళ్లలో ఏమైనా ఒకసారి వెదురు బొంగు ఫాస్ట్గా వస్తుంది, వెదురు బొంగు అవసరం చాలా ఉంది. అలాగే బయోడీజిల్ మొక్కలు ఏమున్నాయి, అలాగే మన వెదురు బొంగు నుంచి కూడా వాళ్ళు బయోడీజిల్ తయారు చేస్తూ ఉన్నారు గ్రీన్ ఎనర్జీ కావాలని. సో దాంట్లో భాగంగా మేము ఒక ప్రణాళిక ఒక పాలసీని తీసుకొస్తా ఉన్నాం. అది కొంత తీసుకొచ్చి నేను మీకు మీతో కూర్చొని ప్రతి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పంచాయతీ నుంచి మేము ఇంత కలప కావాలి ఈ సంవత్సరాలకని ఒక ఎక్స్పెక్టేషన్ లేదంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తే నెక్స్ట్ 20-30 ఇయర్స్కి అకార్డింగ్లీ ఇందాక వారు మన రాజన్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా దాని ప్రకారం దీనిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఒక ఇద్దరికి బాధ్యత ఇచ్చో ముగ్గురికి బాధ్యత ఇచ్చో లేదా కొంతమంది అధికారులు పర్యవేక్షణించో దాన్ని నగర వనాలు ఒకటికి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది, దానితో ఆదాయం కూడా పెరగాలనే దృష్టితో దీన్ని తీసుకెళ్తాం. దాన్ని నెక్స్ట్ మీటింగ్లో మీకు దాన్ని ఆ పాలసీని మీ దృష్టికి సంపూర్ణంగా తెలియజేస్తాను, ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేస్తామని మీకు తెలియజేసుకుంటాను. అలాగే మీరు గ్రామ సభల తీర్మానం ప్రకారం అని చేశారు, అది మనం చేస్తామో దాన్ని కొంచెం ఇంపాక్ట్ఫుల్గా చేయాలి దీంట్లో. అలాగే మీరు చెప్పిన దాంట్లో ఒక డిమాండ్లో కూడా పంచాయతీ సర్పంచ్ని కొన్ని చోట్ల పిలవలేదు, కొన్ని చోట్ల ఇబ్బంది ఉందంటే ఇది పరిపాలనా పరంగా అడ్మినిస్ట్రేషన్ దీని ముందు అధికార యంత్రాంగం తీసుకెళ్ళదు కానీ అక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు వైసీపీ సర్పంచులు కావచ్చు లేదంటే అంటే నేను పాలసీ చేసేటప్పుడు మేము మాట నిధులు ఇచ్చేటప్పుడు ఉదాహరణకి నేనే నా సొంత డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మన 400 పంచాయతీలకి అసలు ఎక్కడ నేను వాళ్ళు జనసేననా లేదంటే వైసీపీ అయినా ఏ పార్టీని చూడలే, ముందు వాళ్ళకి ఇచ్చేసాం. అంటే ఇదే స్పిరిట్, ఇదే స్పిరిట్ మేము మొత్తం తీసుకెళ్తున్నాం. ఇది ఏ పరిస్థితిలో ఉంది అనేది నేను ప్రత్యేకించి చాలాసార్లు అడుగుతా ఉన్నా. తూతూ మంత్రం గ్రామ సభలు కాకుండా మీరు చూస్తే నా కన్సర్న్, నేను మాట్లాడింది కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. అది మీరు దండోరా వేయటం దగ్గర నుంచి లేదంటే మెసేజ్ని ఇంకా బలంగా వేయడం దగ్గర నుంచి చెప్పడం దగ్గర నుంచి వీటిని చేయాలి. దాన్ని కొంత మీ సహకారం కూడా ఉంటే దాన్ని పర్యవేక్షిస్తాం. అలాగే ఏదైనా పార్టీల పరంగా మనకి విభేదాలు ఉండొచ్చు కానీ మన గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అది మీరు కూడా కొంత మీ స్థాయి నుంచి కూడా కొంత మాకు సహకారం ఉంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఇంపాక్ట్ఫుల్గా దాన్ని ముందు తీసుకెళ్తాం. ఏదండి షూర్ షూర్. అలాగే
ఇది మటుకు చాలా కష్టమైంది పెట్టాను. ఐదోది, జాతీయ ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగా సార్ గ్రామ పంచాయతీకి ఇచ్చేది మేము చేసేసాం. కానీ మీరు అడిగింది ఇంకోటి 19 నుంచి 23 వరకు 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు 35,000 కోట్లని దారి మళ్ళించి సొంత పథకాలకి అవసరాలకి రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది. మా పంచాయతీలకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అత్యంత దారుణం, ఇది అత్యంత దారుణం అని నేను మీతో కూడా ఏకీభవిస్తున్నాను. దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు? నాయకులు తీసుకున్న నిర్ణయాలకేమో వాళ్ళకి దానికి అకౌంటబిలిటీ లేదు. సమో దీన్ని మట్టుకు ఒక ఇష్యూగా రేపు పొద్దున మాట్లాడతాను ఫస్ట్ దీనికి. అంటే మీరు ఒక పాలసీ చేసేసి సహజ క్రమంలో పాలసీ ప్రకారం లేదంటే యాక్ట్ ప్రకారం జరగాల్సిన మీరు అమలు చేయకుండా మీరు ఇష్టారాజ్యంగా వాడేసి ఈరోజు 35,000 రూపాయలు వార ఆ ప్రభుత్వం చేసిన తప్పుకి కుటుంబ ప్రభుత్వంకి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో ఇది కూడా చాలా కీలకమైనది. దీనికి ఇప్పుడు 35,000 కోట్లు వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టేశారు? గంగలో వారేశారు. అది ఎటు చేశారో ఏమి చేశారో కొన్ని ఎవరికైనా ఇచ్చారా అంటే అందరూ అరాకొరగా ఇచ్చారు. ఏం చేశారో కూడా తెలియట్లేదు. మీకు అన్ని సమస్యలు ఇది కూడా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఎందుకంటే ఇది మన ఆర్థిక పరమైనది కాబట్టి ఇది నా పరిధిలో లేదు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఒక చర్చ జరిగేలా పెడతాను. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇంటింటికి తాగునీటి కూడా జలజీవన్ మిషన్కి ఇది చాలా కీలకమైనది. మీకు ప్రధానమంత్రి గారితో నాకున్న ఇది అంటే ఇది తెలుసు అంటే ఎంత దగ్గరగా పనిచేస్తాం అనేది. ఆయన చాలా పర్యాలు ఆయన కోరుకుంది ఏంటంటే ఇప్పుడు 2 గంటలు నీళ్ళు వస్తుంది ఇలా కాదు. ఆయన కోరిక ఏంటంటే ప్రధానమంత్రి గారిది, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది, 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు రావాలన్నది నిజంగా ఆయన సంకల్పం, ఆయన ఆకాంక్ష.